నమస్తే వెల్కమ్ టు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల బరిలో నిలిపేందుకు కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు లోక్సభ ఎన్నికల కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా కూడా నియమించింది గాంధీ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో అనేక అంశాలపై చర్చ చేపట్టారు ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం ఇందులో ఓ సంచలన తీర్మానం చేశారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీని లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రే అధ్యక్షతన పిఏసీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యమంత్రి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నర్ షబ్బీర్ అలీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు మరో నాలుగైదు నెలల్లో లోక్సభ ఎన్నికలు రానున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్సాహం కనిపిస్తోంది లోక్సభ ఎన్నికల్లో గతంలో రెండింతల స్థానాలు గెలుస్తామని ఆశాభావం ఉంది పిఎస్సి సమావేశంలో రేషన్ కార్డు ఆసరా పెన్షన్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇందిరమ్మలు ఐదు వందలకు గ్యాస్ అంశాలపై చర్చించినట్లు పిఎస్సి సమన్వయకర్త అలీ తెలిపారు గాంధీభవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరావు ఠాకరే అధ్యక్షతన జరిగిన పిఎస్సి సమావేశం వివరాలను మీడియాకు వివరించారు పీఏసీ సమావేశంలో పలు అంశాలపై చర్చించామని మూడు అంశాలపై తీర్మానం చేశామని తెలిపారు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు అలాగే ఆరు గ్యారంటీల అమలుపై చర్చించినట్టు వెల్లడించారు రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై మంత్రి మల్లు భట్టి విక్రమార్కం వివరించారని ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో చర్చ పెట్టనున్నామని కూడా షబ్బీరలి తెలిపారు మిషన్ భగీరథ అవకతవకలపైన చర్చించినట్టు తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించి గ్యారంటీ పథకాల అర్హులను ఎంపిక చేస్తామన్నారు లోక్సభ ఎన్నికల కోసం పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జీలను నియమించినట్టు వెల్లడించారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్